కారుణ్య నియామక అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వీరందరికీ త్వరలో ఉద్యోగాలు కల్పించేందుకు జీవోను విడుదల చేసింది. ఈ మేరకు కరీంనగర్లోని భగత్ నగర్ వినోద్ కుమార్ క్యాంపు కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్ వినోద్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బోయిన్పల్లి వినోద్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు కారుణ్య ఉద్యోగాల అభ్యర్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. కారుణ్య నియామకాలకు సంబంధించిన జీవోను వినోద్ కుమార్ ప్రత్యేక చొరవతో తీసుకువచ్చారని బీఆర్ఎస్ నేత జక్కుల నాగరాజు అన్నారు. గత 3-4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను వినోద్ కుమార్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి జీవో విడుదల చేయించారని తెలిపారు. సుమారు 1266 ఉద్యోగాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వారి కుటుంబాలలో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ వినోద్ కుమార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో కారుణ్య నియామక కుటుంబాలు కేసీఆర్కు అండగా నిలుస్తాయని చెప్పారు. 2 సంవత్సరాల క్రితం భర్త మరణించారని అప్పటి నుండి తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని దివ్య అన్నారు. సీఎం కేసీఆర్ వినోద్ కుమార్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటామని తెలిపారు. నాన్న ప్రభుత్వం ఉద్యోగంలో మరణించారని కంపాషినేట్ అపాయింట్మెంట్ కోసం గత కొద్ది సంవత్సరాలుగా వేచి చూస్తున్నామని మేనిక అన్నారు. అధికారులు స్పందించకపోవడంతో వినోద్ కుమార్ను కలిసామని ఆయన ప్రత్యేక చొరవతో జీవ పాస్ చేయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు జక్కుల నాగరాజు, తాటి ప్రభావతి, గంధి కల్పన రుద్రరాధ, కారుణ్య నియామక అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. చనిపోయి 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ బ్యాక్ మేము కంపాషనేట్ అపాయింట్మెంట్స్లో జాబ్ గురించి అని అప్లై చేసుకున్నాము. చాలాసార్లు సెక్రటరియేట్కి వెళ్ళాము, వినోద్ కుమార్ సార్ని కూడా కలిసాము. సో వినోద్ కుమార్ సార్ని కలిసినప్పుడు ఒకసారి సార్ కూడా కన్సర్న్ తీసుకొని మా విషయంలో కలెక్టర్ సార్కి, శేషాద్రి సార్కి కూడా చాలాసార్లు కాల్స్ చేసి మా గురించి ఎలా చేద్దాము ఏంటి అనేది డిస్కస్ చేసి ఎన్ని రోజులకి నిన్న మాకు ఒక జీవో అనేది పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ కుమార్ సార్ అండ్ కేసీఆర్ సార్. మాతో పాటు మా ఫ్యామిలీ, మా పిల్లలకి కూడా చాలా హెల్ప్ఫుల్. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, 2 ఇయర్స్ బ్యాక్ చనిపోవడం జరిగింది. సో మేము కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాము. అక్కడ ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మేము వినోద్ కుమార్ సార్ గారిని కలిసాము. సార్ మా మీద కన్సర్న్ తోటి ఫైల్స్ అన్ని తెప్పించుకొని చూసి మాకు ఇవాళ జియో పాస్ చేయడం అనేది జరిగింది. సార్కి మా సైడ్ నుంచి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వినోద్ కుమార్ గారు మరియు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటాలకు కారుణ్య నియామకాల కుటుంబ సభ్యులతో పాటు మా బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం జరిగింది. గత 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కారుణ్య నియామకాల గురించి కేసీఆర్ గారి దృష్టికి, గతంలో వీళ్ళు బాధపడుతున్న విషయం వినోద్ కుమార్ దృష్టికి వీళ్ళందరూ కలిసి వినోద్ కుమార్ గారు చెప్పడంతో వెంటనే స్పందించి వీళ్ళ బాధలు విని కేసీఆర్ గారితో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు 1266 మంది లిస్టు తెప్పించుకొని దాన్ని వెంటపడి వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారిని ఒప్పించి ఆ జీవో తీసుకురావడం చాలా సంతోషకరం. ఇలా వారి కుటుంబాల్లో వెలుగు నింపిన కేసీఆర్ గారికి, అదేవిధంగా వినోద్ కుమార్ గారికి ఇప్పుడు ఈ కుటుంబాలకు కూడా ఎప్పుడు ఎల్లవేళగా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం.